హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ నైజీరియా, సూడాన్ దేశాలకు చెందిన వారు పట్టుబడగా తాజాగా ఘనా దేశానికి చెందిన మహిళ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ శివార్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఆ కాలేజీలపై డ్రగ్స్ డెన్స్ ఫోకస్ చేశారు. విద్యార్థులు టార్గెట్ గా అడ్డాలు ఏర్పాటు చేసుకుని గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్నారు. దీంతో బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు మత్తులో చిత్తవుతూ తమ ఫ్యూచర్ ను నాశనం చేసుకుంటున్నారు. పోలీసుల అదుపులోకి మహిళ. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న డ్రగ్స్ విక్రయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గురువారం డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆమెది ఘనా దేశమని వెల్లడించారు. చిత్తూరు నుంచి 50 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె గత కొంతకాలంగా హైదరాబాద్ శివార్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.